శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 31 తారీఖు వరకు మీనరాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఇప్పుడు రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల జాతకుడి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం జరుగుతుంటుంది. అప్పటిదాకా చాలా నిజాయితీగా, నియమంగా, ధర్మ ప్రకారం నడుచుకునే వ్యక్తులకి అనవసర ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఏదైనా వాళ్ళు అలవాట్లు మార్చుకునే ప్రయత్నం కానీ, కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి మిత్రుల రూపంలోనో, శ్రేయాభిరాశుల రూపంలోనో వీళ్ళు నడిచే మంచి మార్గం నుంచి తప్పించి చెడ మార్గంలో వ్యసనాల వైపు మళ్లించే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇది ముఖ్యంగా విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఇది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా కేర్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. లేని పక్షంలో గురువు యొక్క రాశిలో రాహు సంచారం గురుచండాల యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల విద్యార్థులు వాళ్ళ యొక్క మంచి మార్గాన్ని తప్పి చెడు మార్గం వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గమనించడం ఎందుకన్నా మంచిది, కాబట్టి ఇదొక సూచన మాత్రమే. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం ఆర్థిక విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అందుకని మీనరాశిలో ఉన్న జాతకులు ఏదో విధంగా ధనాన్ని అప్పు చేయవలసి ఉంటుంది. ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టడం, బంగారు లాంటి విలువైన వస్తువులు తాకట్టు పెట్టుకోవడం లాంటివి తప్పనిసరి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వీళ్ళు సొంత అవసరాల కోసం, సొంత వారి కోసం అయితే పర్వాలేదు, కానీ అక్కర్లేని వారి కోసం, ఇతరుల కోసం, ఇతరుల మెప్పు కోసం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టో, క్రెడిట్ కార్డు మీద లోన్ తెచ్చో వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇబ్బందుల్లో పడి, దాంతోపాటు వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ సహాయం ఉండదు, వీళ్ళు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మొగమాటానికి పోకుండా చాలా క్రమశిక్షణతో ఆర్థిక విషయాల్లో ఉండడం మంచిది. లేని విషయంలో కంపల్సరీగా ఆర్థిక పరమైనటువంటి స్ట్రెస్ రాను మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే గురువు కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉండడం చాలా వరకు జాతకునికి మేలు చేస్తూ ఉంటుంది. మంచి వారు మిత్రులుగా ఏర్పడతారు, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మంచి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులకి సలహాలు ఇస్తూ మీ కుటుంబ యొక్క మంచి కార్యక్రమాల్ని, బాగోగుల్ని చూసే అవకాశం ఉంటుంది. బట్ శుక్రుడు కూడా అష్టమ స్థానం నుంచి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల స్త్రీలకంటే మీ కుటుంబంలో ఒకరికి వివాహం జరగడం కానీ, వాళ్ళకి ఏదైనా శుభవార్తలు, శుభకార్యాలు జరగడం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, కుటుంబ ఆదాయం పెరగడం కానీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ధనస్థానం అనుకూలంగా ఉంది. గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క వీక్షణ, గురువు యొక్క సొంత స్థితి, ఇది అనుకూలంగా ఉండడం. అలాగే మరి ధనాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తూ ఇక్కడ ఇందాక అనుకున్నట్టు రుణాల రూపంలో కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆకస్మిక ధనలాభం అవచ్చు, లేదంటే భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఇన్కమ్ సోర్స్ అయితే వస్తూ ఉంటుంది. దాన్ని మించిన ఖర్చు రావడం జరుగుతుంది. బట్ ఎనీహో అక్టోబరు డిసెంబర్ 27 తర్వాత కుజుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంటుంది. ఇంకా ధన రాజ్యాధిపతుల పరివర్తన చెందడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ విషయాల్లో అనుకూలత, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, మొత్తం మీద కుజుడు బలం డిసెంబర్ 27 తర్వాత రావడం, ఆల్రెడీ గురు బలం ఉండడం వల్ల జాతకుడికి కుటుంబ సమస్యల నుంచి, ఆర్థికపరమైన సమస్యల నుంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. సో ఇంకా మరి ఈ కుజతో పాటు అక్కడ రవిగ్రహం కూడా దశమస్థానంలో సంచరించడం, రవి దశమస్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తి వ్యవహారాల్లో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. ఎటువంటి వారిని లెక్క చేయకుండా వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం వల్ల వృత్తిలో అదనపు బాధ్యతలు, మరి ఈ నెల చివరి భాగంలో వృత్తిలో అభివృద్ధి కానీ, ప్రమోషన్ కానీ రావడం జరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఇంక్రిమెంట్లు కానీ, పదవిలో అభివృద్ధి కానీ 100% రావడం జరుగుతుంది. ఇక సప్తమాధిపతి బుధుడు కూడా దశమస్థానంలో సంచారగతుడు అవటం వల్ల మొత్తం మీద దశమస్థానంలో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలు మరి అదనపు ఆదాయం కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే అవి ఈ సమయంలో అదనపు ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. బట్ కానీ పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇతరులను నమ్మి వాళ్ళకి ధనం అప్పుగా ఇవ్వడం కానీ, ఏ విధంగా కూడా ఫైనాన్షియల్ రిస్క్ లేకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా అదనపు ఆదాయం వచ్చే ప్రయత్నం ఉంటే చేసుకోవచ్చు. అంటే ఏదైనా ట్యూషన్లు చెప్పడం కానీ, ఏదన్నా
చారిటబుల్ ట్రస్ట్లు అలాంటివి సేవాభావంతో చేసుకోవడం కానీ, మొత్తం మీద ఇది మీడియేటర్గా వ్యవహరించడం కానీ ఇలాంటి విషయాల్లో చేసుకోవాలి తప్ప, పెట్టుబడి పెట్టి అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే అది రాను జీరోతో ప్రారంభమైన అప్పు అది లక్షలు కోట్లుగా మరి మొత్తం మిమ్మల్ని ముంచే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆదాయాన్ని సంపాదించండి, మీడియేటర్గా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు ఉద్యోగం చేసుకోవడం ఉత్తమైన పద్ధతిగా భావించడం మంచిది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, కుటుంబ విషయాల్లో కంప్లీట్గా మీ కుటుంబ సభ్యులు మీకున్న సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదంటే వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఏదైనా వేయస్థానం వాయుతత్వం రాసి అవ్వడం వల్ల మరి స్త్రీలకైతే మాత్రం మరి విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా ఒక విధంగా ప్రయత్నం చేసుకోవడం మంచిది. అయితే సప్తమంలో కేతుగ్రహ సంచారం వివాహ విషయాల్లో వివాహ సంబంధాలు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించాలి. లేదా నిశ్చయమైనటువంటి వివాహాలు ఏదో రకంగా వాయిదా పడటం కానీ, అనుకోని అవంతరాల వల్ల వివాహాలు వాయిదా పడటం కానీ లేదంటే క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వివాహం కుదిరిన వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా కాలయాపన చేయకుండా అతి శీఘ్రంగా వివాహం చేసుకోవడం మంచిది. ఇలాగా ఎవరు చుట్టాలు లేరు రావాలి, బంధువులు రావాలి, విదేశం నుంచి ఎవరో రావాలని వాయిదా వేసుకుంటే మాత్రం 100% వివాహాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ రాశివారు ఏలినాటి శని గురించి శివునికి నిత్య అభిషేకాలు చేసుకోవడం, మాస శివరాత్రి పూజలు చేసుకోవడం, వీలైతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కానీ అటు విఘ్నేశ్వరుడు ఆరాధన, శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వలన స్వభావసిద్ధంగా మీనరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దైవం శీఘ్రంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది, అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవ బలంతో మీ సమస్యల్ని అధిగమిస్తారని ఆశిస్తూ. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశి తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు
తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి.